హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి న్యూస్ అప్డేట్స్లో స్పార్ష్ అనే ఇనిషియేటివ్ గురించి తెలుసుకుందాం. స్పార్ష్ అంటే ఏంటి, న్యూస్లో ఎందుకున్నది, దాని గురించి మనం సింపుల్ వ్యూలో తెలుసుకుంటూ ఉంటాం. సో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన న్యూస్. అంతకంటే ముందు, సో మీరు టీఎన్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుందంటే మీకైనా కోర్సెస్ అనేది ఎస్పీఆర్ ఎడ్యుటెక్ అనే యాప్లో నేను వీలైనంత తక్కువ కాస్ట్కి అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో యూ క్యాన్ డౌన్లోడ్ ద యాప్ అండ్ మీకు నచ్చిన కోర్సెస్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు. సో అలాగే ఇంకా ఫ్యూచర్లో చాలా కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. సో వన్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి బేస్డ్ ఆన్ ద టైం ఫీజిబిలిటీస్ నేను క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తాము. సో ఇక చూద్దాము, యాక్చువల్గా స్పార్ష్ అంటే ఏంటంటే సిస్టమ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్. రక్ష స్పార్ష్ అంటారు, అంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్, సింపుల్ థింగ్. సో డిఫెన్స్ అకౌంట్స్ అండ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారు MOU అనే సైన్ చేశారు. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు HDFC ఈ రెండు బ్యాంకులతో ఏంటంటే డిఫెన్స్ వారితో వీరు కూడా కలిసి, డిఫెన్స్ మినిస్ట్రీతో కలిసి అకౌంట్స్ అంతా కూడా వీరు ఏంటంటే పెన్షన్ అకౌంట్స్, అంటే డిఫెన్స్లో నుంచి రిటైర్ అయిన తర్వాత సో పెన్షన్ అనేది వస్తుంది కదా, సో ఆ పెన్షన్ అమౌంట్ని మానిటర్ చేయడం కోసం అలాగే డిస్పర్స్ చేయడం కోసం, అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం ఓవరాల్గా సో సుమారుగా ఇండియా వైడ్ ఉన్న 14,000 బ్రాంచెస్లో త్రూ అవుట్ ఇండియా అనేది ఈ యొక్క స్పార్ష్ ఇనిషియేటివ్ ద్వారా అనేది యాక్సెస్ అనేది ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పార్ష్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఇది ఒక వెబ్ బేస్డ్ సిస్టమ్ అన్న, అంటే ఆన్లైన్ సిస్టమ్. ఇది వెబ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఏంటంటే పెన్షన్ ఎవరికైతే అర్హత పొంది ఉంటారో వారు వారి పెన్షన్ క్లెయిమ్స్ అనేది చేయొచ్చు. అలాగే వారి యొక్క పెన్షన్ అకౌంట్స్ డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కే క్రెడిట్ అయ్యేలా అనేది చూస్తారు. సో డిఫెన్స్లో పెన్షన్ పొందేవాళ్ళు పాపం మనం దేశం కోసం చాలా కష్టపడి చాలా పనులు చేస్తుంటారు. సో వారి యొక్క పెన్షన్ అమౌంట్ అనేది సకాలంలో సరైన సమయంలో ట్రాన్స్పరెంట్గా అందించాలి అనే దానికోసమే ఈ యొక్క ఆన్లైన్ మీడియం అనేది ఇంట్రొడ్యూస్ చేశారు డిఫెన్స్ ద్వారా. సో ఇది ఆన్లైన్ మీడియం. సో ఇది ట్రాన్స్పరెంట్ వ్యూ ద్వారా మన పర్సనల్ పెన్షన్ అకౌంట్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం వ్యూ చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారానే మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. హిస్టరీ ఆఫ్ ఈవెంట్స్ అంటే మనకి ఇప్పుడంతా కూడా ఎంత అమౌంట్ రావాలి, వచ్చిందా లేదా, సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏమైతే ఉన్నాయి, ఎలిజిబిలిటీ బెనిఫిషరీస్ ఏంటి, సో ప్రతి ఒక్కటి కూడా పెన్షన్స్ విషయంగా డిఫెన్స్ పర్సనల్స్కి ఇంకా ఈజీ అయ్యే విధంగా ఈ విషయాన్ని ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఈ సిస్టాన్ని ముఖ్యంగా ఏంటంటే డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంటే అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది. యాక్చువల్గా ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు పెన్షన్స్ కోసం. సో వారు ఈ సర్వీసెస్ అంతా కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి పెన్షన్ పర్సనల్స్కి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వీసెస్ అనేది ప్రాపర్గా అందించడానికి అనేది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అలాగే ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా రిటైర్ అవుతున్న వారికి పెన్షన్ ప్రొవైడ్ చేయడం, వారందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఎగ్జిస్టింగ్ డిఫెన్స్ పర్సనల్స్ అంటే ఇంతకుముందు కూడా ఈ పెన్షన్ ఎవరైతే పొందుతూ ఉన్నారో వారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఇక నుంచి పెన్షన్ ప్రొవైడింగ్ అన్నిటికీ కూడా ఒక న్యూ ఇనిషియేటివ్గా గవర్నమెంట్ ఇచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూపీఎస్సీలో వాట్ ఈస్ వాట్ అనేది ఖచ్చితంగా తెలియాలి, అలాగే డీటెయిల్ కూడా తెలియాలి. సో అలాగే స్పార్ష్ అంటే ఏంటంటే సింపుల్ థింగ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిఫెన్స్ పెన్షన్స్. సో డిఫెన్స్ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్స్ని ప్రాపర్గా అడ్మినిస్టర్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ స్పార్ష్ అంతేనన్నా. ఓకే గైస్, కైండ్లీ సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మీ యొక్క సపోర్ట్ పెరిగే కొద్దీ ఎంతో అంత కష్టపడి మీకోసం నేను సబ్జెక్ట్స్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తూ ఉంటాను. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.